దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. లెమ్ము తేజరిలుము రైజ్ అండ్ షైన్ అనే ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారని విశ్వసిస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యమును, పరిశుద్ధమైన ప్రేమను, ఆయన యొక్క అద్భుతమైన ప్రేమను, ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమను ప్రకటించడానికి మేము ముందుకు వచ్చాం. ఈ యొక్క ప్రేమ గురించి తెలుసుకునే ముందు మనమందరం కూడా ఈ యొక్క ప్రేమలో పాలు పొందుచున్న ప్రతి ఒక్కరం, ఈ ప్రేమ లేకుండా నశించిపోతున్న ప్రతి ఒక్కరు కూడా దేవాదేవుని యొక్క ప్రేమను అనుభవించడమే కాకుండా ఆ అనుభవించిన ప్రేమను ఆ ప్రేమ తెలియని వారికి మనము తెలియపరచడానికి మనం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో మిమ్మల్ని అందరికీ నేను తెలియజేస్తున్నాను. లెమ్ము తేజరిలుము అని ప్రభు అయిన దేవుడు మనందరికీ సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథం 60 అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి వచనంలో ఉన్నటువంటి నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిలుము, అద్భుతకరమైనటువంటి వెలుగును పొందుకున్న మనమందరము కూడా ఆ వెలుగును పొందుకొని లేవాలి. లేవడమే కాదు, ప్రతి ఒక్క పరిస్థితిలో మనం ప్రకాశించాలి, తేజరిల్లాలి. అదే మనం చూసినట్లయితే లెమ్ము తేజరిలుము, తేజరిలుము అంటే మనం లేవడమే కాదు, లేచి నిలబడమే కాదు, కానీ లేచిన ప్రతి ఒక్కరూ తేజరిల్లాలి. ఎందుకంటే ఈ యొక్క లోకము నశించిపోవచ్చున్న లోకాన్ని రక్షించడానికి నీ కొరకు నా కొరకు మన ప్రభు అయిన దేవాది దేవుడు ఆకాశమును వదిలిపెట్టి, ఆయన ఒక అత్యున్నతమైన సింహాసనం వదిలిపెట్టి మన మధ్యలో మనతో సహవాసం చేయడానికి మన మధ్యలోనికి వచ్చినాడు. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవాది దేవుడు ఎంతగా సంకల్పించినాడంటే ఆయన యొక్క సంకల్పం అంతా మనకు తెలియజేయడానికి, ఆయన సంకల్పం ఆయన ఉద్దేశంలన్నీ కూడా మనకు తెలియజేయడానికి అని ఉంటుంది. యెషయా గ్రంథం 40:1 ఆయన వాక్యము ఇలాగ సెలవిస్తున్నాడు. నా జనులను ఓదార్చుడి అనే రెండు సార్లు దేవాది దేవుని యొక్క వాక్యము మనకు ప్రకటిస్తుంది. యొక్క ఆయన ప్రజలను ఓదార్చాలి. ఎందుకు అనగా ఆయన ప్రజలు ఓదార్పు లేకుండా నశించిపోతున్నారు, ఓదార్పు లేకుండా, ఆదరణ లేకుండా నశించిపోతున్నారు. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడని సెలవిస్తున్నాడు. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడు, ప్రేమ లేకుండా, ఆ ప్రేమ కలిగినటువంటి సంభాషణ లేకుండా అనేక మంది నశించిపోవచ్చు. అనేక మంది నశించిపోయి ఆయన ప్రజల గురించి ఆయన ప్రవక్తలకు, ఆయన బోధకులకు, ఆయన యొక్క సేవకులకు సెలవిస్తున్నాడు. నా జనులను ఓదార్చుడి అని రెండు సార్లు ఆయన సెలవిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మనం ఎక్కడ చూసినా కూడా రెండు సార్లు ఏ ఒక్క వచనం రెండు సార్లు వచ్చిందంటే దాన్ని నొక్కి చెబుతున్నాడు, అది ఖచ్చితంగా వినాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. జనులను ఓదార్చాలి. ఓదార్చడమే కాకుండా యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి, ఈ దినములలో ప్రేమ లేకుండా అనేక మంది నశించిపోతున్నారు. ఈ లోకంలో ఉన్న ప్రేమ ఒక విధమైనది, ఆకర్షించే ప్రేమ, ఆశించే ప్రేమ, కానీ నా యేసయ్య ప్రేమ ఏమీ ఆశించకుండా సమస్తాన్ని అనుగ్రహించే ప్రేమ. ఆ ప్రేమ కావాలని తప్పించిపోయి అనేక మంది ఆ ప్రేమ లేకుండా నశించిపోతున్నారు. ఆ నశించిపోయి ప్రజలను వెతికి రక్షించడానికి నా యేసయ్య పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున కూర్చునే ఆ యొక్క భాగ్యమును వదిలిపెట్టి మన మధ్యలోనికి వచ్చినాడు. మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రక్తునిగా చేసుకున్నాను. హల్లెలూయా. చూసినారా, ఇక్కడ మనం వాక్యంలో చూసినట్లయితే దేవుని స్వరూపము కలిగి ఉన్నాడు, కానీ ఆయన మనతో పాటు మనలో కలిసిపోవాలని, మనతో కూడా నివసించాలని మనుష్యుల రూపమును ధరించుకున్నాడు. హల్లెలూయా. మనుషుల పోలికగా పుట్టి మన మధ్యలో సంచరించి మన మధ్యలో నివాసము చేసినాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది, విడదీయరాని ఎడబాయన ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈ లోకంలో జీవించవలసిన వారం అయి ఉంటున్నాం.
ఆది కాండంలో చూసినట్లయితే ఆయన మన రూపంలో మనకు చొప్పున మానవులను నిర్మించుదామని చెప్పేసి ఆయన అనుకున్నాడు. ఆయన వేరే రూపంలో ఏ రూపంలో చేయాలని ఆయన అనుకోలేదు. మానవులతో ఆయన సహవాసం చేయాలని, ఏదో రూపంలో ఉన్న మానవులతో ఆయన సహవాసం చేయాలని వాళ్ళది, కానీ ఆయన పోలికగా చేసి ఆయనతో పాటు వారితో పాటు నివసించి వారితో పాటు సహవాసం చేయాలని తండ్రి అయిన దేవుడు సంకల్పించి ఆయన రూపంలో మన పోలికగా మానవులను చేద్దామని చెప్పేసి దేవుడు ఎంతగానో ముందుగానే భూమికి పునాదులు వేయబడక మునిపి ఆయన సంకల్పం చేసినాడు. ఆయన రూపంలో చేసిన మానవులను కలుసుకోవడానికి, మానవులతో సహవాసం చేయడానికి దేవాది దేవుడు ప్రతిరోజు పరలోకం నుంచి దిగి మానవులతో, ఆదాము హవ్వలతో సహవాసం చేయడానికి భూలోకానికి వచ్చినట్టుగా, ఈ యొక్క భూమి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఆది కాండం చూసినట్లయితే, ఆది కాండం 3:8 చూసినట్లయితే, చల్ల పూట ఆదాము అవతో మాట్లాడడానికి, వారితో సహవాసం చేయడానికి పరలోకమును విడిచి ప్రతి దినము ప్రతిరోజు దేవాది దేవుడు ఆ యొక్క తోటలోనికి వచ్చి ఆదాము హవ్వలతో సహవాసం చేసినట్లుగా చూస్తున్నాం. అలాగే వారు పాపం చేసినప్పుడు వారు అవిధేయతతో దేవుని యొక్క మహిమను కోల్పోయినప్పుడు దేవాది దేవుడు వారిని వదిలిపెట్టలేదు. కానీ దేవాది దేవుడు ఆయన రూపంలో రూపించిన ఆయన ప్రజలను వదిలిపెట్టకుండా, విడవకుండా వారిని ఆదరించాలని, వారు ఓదార్చాలని, వారికి ఆయన ప్రేమను రుచి చూపించాలని ఆయన వారిని ఆ యొక్క ఏదైనా తోటలోని బయటికి పంపించి ఆదాము హవ్వలు చేసిన అవిధేయత వారి యొక్క పాపానికి, వారి యొక్క దోషానికి, వారి అతిక్రమానికి పాప పరిహారంగా అక్కడ బలి అర్పించి ఆ యొక్క బలి పశువు యొక్క చర్మములను వారిద్దరికీ తొడిగించినట్టుగా చూస్తాం. దేవాది దేవుడు ఆనాడే వారి యొక్క పాపాన్ని పరిహరించి వారితో సహవాసం కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు నిశ్చయించినాడు. అలాగే చూసినట్లయితే మనం యోహాను సువార్త 1:1 చూస్తాం, ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద నుండును, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద నుండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగిన, సమస్తాన్ని సృజించిన ఆ వాక్యము, ఆ వాక్య రూపమైనటువంటి దేవాది దేవుడు, దేవుని యుద్ధ ఉండే ఆ వాక్యము మానవ రూపం ధరించుకున్నది. 14:14 చూసినట్లయితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి దిగి వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. కన్యకైన మరియ గర్భంలో ఆ దేవాది దేవుడు ఈ లోక పాప పరిహారార్థం నిమిత్తము మానవ అవతారిగా ఈ యొక్క లోకంలోనికి వచ్చినాడు. మానవులతో సహవాసం చేయడానికి, మానవులకు దేవునికి సమాధానం కలగజేయడానికి, కోల్పోయిన ఆ సమాధానాన్ని, మానవులు దేవునితో కలిగిన సమాధానాన్ని తిరిగి సమాధానపరచడానికి యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకం నుంచి దిగి వచ్చి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం వాక్యంలో చూస్తాము. హల్లెలూయా, 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 థ్యాంక్ యూ లార్డ్. ఆయన చెప్పే ప్రతి వాక్యములో ఆయన సమాజ మందిరంలో 12 బాలుడుగా ఉన్నప్పుడు లోకసువార్త 2:46 లోకసువార్త 2:46 మనం చూసినట్లయితే, 3 అయిన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం అందిరి. యేసుక్రీస్తు ప్రభు వారు లోకాన్ని సృజించిన దేవాది దేవుడు, ఆయనకు సమస్తం ఎరిగిన దేవుడు, ఆయన మాటలకు ఆయన ప్రజ్ఞకు అక్కడ ఉన్నటువంటి వారు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీరందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి వాక్య రూపమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మన మధ్యలోనికి, మన యొద్దకు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉండి ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని కూడా త్రోసివేసి మనతో సహవాసం చేయడానికి, మనతో కలిసి ఉండడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన వస్తూ ఆయన ఎలాగో వచ్చినా యోహాను సువార్త 1:1 యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. ఆ రక్షణ సంకల్పంలో ఆయన ఒక అద్భుతకరమైనటువంటి ఆయన మాట చెప్తా ఉన్నాం. ధర్మశాస్త్రం దేవుని ప్రజలను కట్టడలను ఆజ్ఞలను మోషే ద్వారా దేవాది దేవుడు అనుగ్రహించినది, కానీ
మన ప్రియ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు కృప సత్యమును తీసుకుని వచ్చినారు. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో జీవించడానికి, బ్రతకడానికి, పాపం మీద విజయం పొందడానికి, పాపం నుంచి దూరంగా ఉండడానికి మనకు కృప అవసరం. ఆ కృప అవసరం అంటే కృప యేసుక్రీస్తు అయి ఉంటున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువును మనము మా సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తముగా వధింపబడిన గొర్రెపిల్లగా దేవాది దేవుడు పరమ నుండి భూమి మీదకి పంపించి భూమి మీద ఉన్న మనకు పరమందున్న దేవునికి సమాధానము కలిగజేసే ఆ యొక్క పాప పరిహారార్థ బలిగా ఆయన మనకు అనుగ్రహించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యం అంతా కూడా తెలుసుకోవాలని మనల్ని దేవుడు కొనుక్కుంటాడు. అందుకని కృపయు సత్యమును యోహాను సువార్త మొదటి అధ్యాయం 17వ వచనం ఇలా సెలవిస్తుంది, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. మోషేకేము అనుగ్రహింపబడింది, కృపా సత్యము యేసు క్రీస్తు వలన కలిగింది. హల్లెలూయా. కలిగింది అంటే కలిగినది మరి ఎవరు తీసివేయలేరు, కానీ అనుగ్రహింపబడింది. అది అనుగ్రహించాడు. అవి నువ్వు ఇలాగుండాలి అలాగుండాలి అని చెప్పేసి మనకు అది అనుగ్రహించారు. కానీ అనుగ్రహము వేరు, కలగడం వేరు. కలగడం అనేది ఇది మన సొత్తుగా ఉంటుంది. ఆ సొత్తుగా ఉన్నటువంటి ఆ కృపను సత్యాన్ని మనం గ్రహించి మన జీవితంలో అనువయించుకున్నప్పుడు దేవాది దేవుడు మనకు అన్ని విషయాల్లో మనకు దేవుడు కృప చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన ఒక ఉద్దేశం, ఒక సంకల్పం, ఒక పర్పస్ నిమిత్తం ఆయన వచ్చాడు. ఆ పర్పస్ ఏంటంటే నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినారు. వాక్య రూపమైన ఆయన, ఓదార్చగలిగిన ఆయన, ప్రేమగా మాట్లాడిన ఆయన, అధికారంతో మాట్లాడగలిగిన ఆయన మన మధ్యలోనికి మనందరినీ నశించిపోచిన మనందరినీ కూడా రక్షించడానికి వచ్చినాడు. దేని నుండి రక్షించడానికి వచ్చినాడు యేసుక్రీస్తు? ఈ యొక్క లోకం యొక్క పాపం నుండి రక్షించడానికి, నశించి నరకానికి వెళ్ళొచ్చిన వారికి అగ్ని ఆరదు పురుగు చావు అలాంటి భయంకరమైనటువంటి శిక్ష విధి నుండి మనందరినీ కూడా రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన రాకుంటే నీకు నాకు మనకు పాప క్షమాపణ అనేది లేదు. ఒక పాపి పాపంలోనే ఉండి, ఒక దుర్మార్గుడు దుర్మార్గంలోనే ఉండి నశించట దేవుని చిత్తం కదా. మాట మనం చదువుకుందాం. హెజ్కేల్ గ్రంథం 18:20, పాపము చేయువాడే మరణమును ఉన్నాడు. ఈ మరణము, పాపము చేసిన వాడు పొందే మరణము, పాపానికి నరకమే, మరణమే శిక్ష. కానీ ఆ మరణం నుంచి, ఆ శిక్ష నుంచి, ఆ పాపం నుంచి మనల్ని తప్పించడానికి చూడండి తండ్రి అయిన దేవుని యొక్క గొప్ప సంకల్పం. యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించడానికి కారణం ఏంటిది? ఈ వాక్యంలో మనం 21వ వచనం చదువుకున్నాం. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, అవశ్యకముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధంలో ఒక్కటియో జ్ఞాపకంలోనికి రాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొని దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచిపెట్టి యేసుక్రీస్తు యొక్క నీతిని వెంబడించినప్పుడు, ఆయన కట్టడలన్నిటినీ మనం అనుసరించి నడిచినప్పుడు మనకు నిత్య జీవం ఇస్తాం. మన ఆత్మకు కానీ మన శరీరానికి కానీ మనకు నిత్యము మరణము లేకుండా, రెండవ మరణానికి మనం గురి కాకుండా మనల్ని నిత్య జీవంలోనికి నడిపించే దేవుడే మనకు తోడుగా ఉంటాడని మనకి వాక్యం సెలవిస్తుంది. అలాగే ఇదే వచనం 33:11 కూడా ఉంటుంది. అది మరి ఒకసారి చదువుతాను. 33:11 వచనం, నా జీవము తోడు, దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలగదు. కాబట్టి ఇశ్రాయేల్ వారులారా, మనస్సు త్రిప్పుకొనడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనడి. హల్లెలూయా. మనసు త్రిప్పుకోమని దేవాది దేవుడు మనకు సెలవిస్తున్నాడు. క్రైస్తవ్యము, క్రీస్తు లోకానికి రావడం, క్రిస్టియానిటీ అనేది ప్రబలడం అనేది మనం చూసినట్లు ఇదొక మతము కాదు, ఇదొక కులం కాదు. ఇదంతా కూడా మన యొక్క ఆత్మకు
పరలోకమునకు మార్గమైంటు, స్వర్గమునకు మార్గమై, నిత్య జీవమునకు మార్గమై ఉంటుందని. ఆ స్వర్గంలో దేవాది దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఎన్నెన్నో మేలును పొందుకోవడానికి, పాపి పాపంలోనే మరణించడం, దుర్మార్గుడు దుర్మార్గంలోనే నశించడం దేవాది దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అనేకమైనటువంటి విషయాలు మనకు బైబిల్ గ్రంథంలో మనకు తెలియవస్తుంది. ఈరోజు చూసినట్లయితే అనేకమైనటువంటి ప్రతి దేశం, ప్రతి రాజ్యము, ప్రతి వంశము కూడా, ప్రతి ఒక్కరు కూడా దేవాది దేవుని యొక్క మార్గంలో మనం వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోక మందున మా తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభు, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామము అత్యున్నతమైన కృపాసనం మీదకు వచ్చినాం. మీద కృప దొరుకుతుంది, మీ ప్రేమ మాకు కావాలి తండ్రి. మీ ప్రియ ప్రేక్షకులు తండ్రి, నేను ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, అద్భుత కార్యములను జరిగించండి, వారిలో ఒక గొప్ప మార్పును దయచేయండి తండ్రి. ఆ మార్పు చేత అనేక మంది నాయన ప్రభు వారి జీవిత గమనాన్ని, జీవిత గమ్యాన్ని నిర్దేశించుకుని వారు మీ యొక్క నాయన పరలోక రాజ్యంలో వారసులు అవడానికి కృప చూపించండి దేవా. ఇంకే వందనాలు చెల్లించుకుంటూ మీరే మహిమ పొందండి. మీ దివ్యమైన వాక్ చేత వారి హృదయాలను, వారి జీవితాలను, వారి కుటుంబాలను, వారి మార్గాలను, వారి పరిస్థితులన్నిటినీ కూడా వెలిగింపచేసి ఈ వాక్యం ద్వారా మీరు మహిమ పొందమని మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.